சிந்தர வந்தர சுந்தரவதனா ஐயையோ இது நூவேனா கந்தர கோளப்பு மந்தலவலனா தகுலு குந்த ஹைரானா இதொக்க விந்த கட்டனா நீக்கே மோராது நட்டனா சீக்கட்டி கூட்டி பன்சனா బందిని చేసి నిన్నుంచగతగునా అసెట్టు కింద డాక్టరు ఏంది చావు తప్పి కన్ను లొట్టపోయి నేను ప్రశాంతంగా అటు పరిగెడుతుంటే నా వెనకాల రౌడీలు పడ్డారు. ఒక్క నిమిషం, వాళ్ళు మొత్తం అరిచేసిన తర్వాత మీద మాట్లాడతాను డాక్టర్. అరవండి డాక్టర్. దాస్కి ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండాలి. డాక్టర్, శాంతాబాయి అన్న క్లినిక్ పేరు పెట్టారు కానీ ఏ రోజైనా నేను మనశ్శాంతిగా ట్రీట్మెంట్ చేయగలిగానా? అవన్నీ పక్కన పెట్టండి డాక్టర్. మీ జీవితం ఎలా ఉంది? తెలుస్తోంది డాక్టర్ మీ జీవితం 3 ట్వీట్లతో 6 రీట్వీట్లతో బాగుంది అని. అయినా డాక్టర్, ఎందుకు డాక్టర్ అందరూ మీ మీద విరుచుకుపడుతున్నారు? మీరేం తప్పు చేశారని? వద్దు, మీరేం మాట్లాడద్దు డాక్టర్. మీరేం మాట్లాడినా ఈ మధ్య మేమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇష్టం వచ్చింది రాసుకుంటున్నారు. వద్దు డాక్టర్, ఆ ట్రోల్స్ వద్దు మనకి. మీరు మీరు వెళ్ళి కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి ప్లీజ్. మీరు ఇలాగే వెళ్ళచ్చు లేదా అలా వెళ్ళచ్చు. మన క్లినిక్కి వెనకాల దొడ్డిదారి పెట్టారే కానీ ముందు నుంచి దారేం పెట్టినట్టుగా నాకు కనిపించడం లేదు డాక్టర్. ఎనీవే, బిక్సీ ప్రెజెంట్స్ దేవదాస్ మ్యూజిక్ పార్టీ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ రాధా టీఎంటీ అండ్ శ్రీమిత్ర ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ వనిత, టీవీ వన్లో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య. డాక్టర్, అసలు ఇంత మంచి దాస్ని ఎవరండి ఇష్టం వచ్చినన్ని మాటలు అంటున్నారు? ఎంత మంచి కుర్రాడు, ఎంత ఇన్నోసెంట్ కుర్రాడు. మామూలు టార్చర్ పెట్టట్లేదండి ఇతన్ని. నేను మాత్రం దీనికి ఇవాళ సమాధానం కోరుకోవాలి, ఎలాగైనా సరే అడగాలి అని ఇక్కడికి వచ్చాను. ఎవరు వారా వీరా? ఎవరు ఈయన్ని టార్చర్ పెడుతుంది? ఎవరు టార్చర్ పెడుతుంది? నాని గారిని ఎవరు టార్చర్ పెడుతుంది ఇక్కడ? హూ ఈస్ టార్చరింగ్? ఎవరు?
అసలు ఏంటి నాగార్జున గారు మీరు ఆ గ్లామర్ ఏంటి ఆ అందం ఏంటి అచ్చ బాబో ఇన్ని సంవత్సరాలైనా సరే తరగని ఆ హ్యాండ్సమ్ నెస్ ఏమిటి హౌ ఎలాగండి ఇలాగా అక్కడి నుంచి చూసావు కదా అందుకనే ఇలా ఉన్నా సుమా నీకు ఎప్పుడో చెప్పాను గుర్తుందా నా షోకి వచ్చావు మైకు మింగి పుట్టింది అన్నాను ఈ పిల్ల మైకు నీ గొంతులో ఉండే వరకు నేను ఇలాగే ఉంటా అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు మీకు రిటైర్మెంట్ లేదు అంటారు అంతే నో రిటైర్మెంట్ థాంక్యూ దేవ్ గారు మీరు ఏదో మాటల్లో పడేసి నన్ను పక్కదారి పట్టించేస్తున్నారు నేను అసలు విషయం అడుగుదాం అనుకున్నాను ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు అసలు ఆ కుర్రాడిని చూడండి అమాయకమైనటువంటి ఆ ఫేస్ చూడండి ఎందుకంటే అతను అలా టార్చర్ పెడుతున్నారు మీరు మరి దారుణమైన టార్చర్ ఇది ఎవరా దాసా ఆ దాస్ ఆ నానియా ఆ దాసు ఏం కబుర్లు చెప్పావు నేను రాకముందు టూ మచ్ సుమా మోహన్ చూసి మాత్రం నమ్మద్దు టార్చర్ పెడుతున్నాడంటే అసలు నమ్మద్దు టార్చర్ పెట్టేదంతా అతనే నన్ను లేదండి మేము ఒప్పుకోవట్లేదు అసలు నాకు ఇలాగే ఇన్నోసెంట్గా ఉంటాడు పాపం ఏమి చక్కగా ఏమి ఉండదని అనుకునే ఈ సినిమా ఒప్పుకున్నాను సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి టార్చరే టార్చర్ ఇది నాకు తెలియదు సార్ స్క్రిప్ట్లో లేదు సరే ఎవరు ఎవరిని టార్చర్ పెట్టారు నీకు కావాలి కదా అవును ఓ టీజర్ చూడు ఐ వాంట్ ద ప్రూఫ్ సోడా కావాలా వాటర్ కావాలా సోడానో వాటరా దాసు ఏంటి సంగతి అర్థమైంది సార్ అర్థమైంది దాసు గ్లాసు వదలకుండా లాగించేశాడుగా దాసు హలో దాసు ఏంటి దాసు నేను వకాలు తప్పించుకొని వాదిస్తూ ఉంటే అలాంటి టీజర్ వేసేసారు అక్కడ మీరు కలిసిపోయినట్టున్నారు దేవు దాసు అవును దేవుకి దాసు దాసుకి దేవేనా మీ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ లవర్స్ వైఫ్ అలా ఎవరు లేరా ఏంటి హేడ్ దేవ్ గారు మీ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ లవరు ఎవరు లేరా దాసు మీకు ఉన్నారా ఎక్కడ ఓ వాళ్ళు కూడా వచ్చారా అయ్యయ్యో ప్రేమరా అనుకోలేదు
రోమియో నా గుండెలో వేసాడులే పీఠం ప్రేమించటం ఎల్లాగని నేర్పాడులే పాఠం నా నయనం చెలినయనం మాటాడే ప్రేమ కాలం మాలోన జరిగిందే మంత్రాల దేవి పూజలలో తే